వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రమైన బలం ఈరోజు మన ఛానల్లో వ్యాలంటైన్స్ డే స్పెషల్ కేక్ని మీ అందరితోటి షేర్ చేస్తానని చెప్పాను కదా ఈరోజైతే ఆ తోటి మేము ఎందుకు వచ్చేసాను వ్యాలంటైన్స్ డే కేక్ను బేకరీ స్టైల్లో ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇంట్లోనే హ్యాపీగా ఈజీగా మనము ఈ కేక్ను అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కేక్ను ప్రిపేర్ చేసి మీ ఇంట్లో ఉన్న హస్బెండ్స్కి కానీ లేకపోతే లవర్స్కి కానీ ప్రజెంటేషన్ లాగా ఇవ్వచ్చు పిల్లలు పెద్దవాళ్ళందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అయితే వ్యాలంటైన్స్ డే స్పెషల్ కేక్ను ఏ విధంగా తయారు చేసుకోవాలో మన ఛానల్లో చూసేసేయండి రెడ్ వెల్వెట్ కేక్ ప్రీమిక్స్ తయారు చేసుకున్నాం కదా దాంతో మనం ఈరోజు కేక్ను తయారు చేసుకుందాం ఇలా చేసుకోవటం వల్ల చాలా క్విక్గా కేక్ను తయారు చేసుకోవచ్చు కేక్ను తయారు చేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకునేసి పావు కప్పు ఆయిల్ పావు కప్పు పెరుగును యాడ్ చేసుకునేసి పెరుగు ఆయిల్ రెండు మంచిగా కలిసిపోయి క్రీమీ వచ్చేంత వచ్చేంతవరకు మంచిగా కలుపుకోవాలి ఇలా క్రీమీ స్ట్రెచ్చర్ వచ్చిన తర్వాత మనము ప్రీమిక్స్ అనేది రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ ప్రీమిక్స్ అనేది వన్ కప్ యాడ్ చేసుకోవాలి మనం వన్ కప్ ప్రీమిక్స్ను ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీలో యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఆల్మోస్ట్ ఇందులో మనం బేకింగ్ పౌడర్ అన్నీ యాడ్ చేసాం కాబట్టి ప్రీమిక్స్ మొత్తాన్ని ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత చాలా వరకు చాలా గట్టిగా అనిపిస్తుంది కాబట్టి ఇక్కడ నేను హాఫ్ కప్ మిల్క్ను ఒకటేసారి యాడ్ చేసి ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మంచిగా కలుపుకున్నాను నాకు ఇక్కడ ఎగ్జాక్ట్గా హాఫ్ కప్ మిల్క్ అయితే పట్టాయి మీకు క్వాంటిటీని బట్టి మిల్క్ ఎంత పడతాయి చూసుకోండి ఇందులోకి కొంచెం వెనిగర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఒక ఫోర్ డ్రాప్స్ ఆఫ్ వెనిగర్ను యాడ్ చేసుకోవటం వల్ల కేక్ అనేది సాఫ్ట్గా స్పాంజీగా ఉంటుంది ఇప్పుడైతే మనము ట్రేని రెడీ చేసుకుందాము నేను ఇక్కడ బటర్ పేపర్ను యూజ్ చేస్తున్నాను మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే ఆయిల్ను స్ప్రెడ్ చేసేసి కొంచెం మైదా పిండిని డస్ట్ చేసేసి కూడా మీరు యూస్ చేసుకోవచ్చు ఇందులోకి బ్యాటర్ మొత్తాన్ని ఫిల్ చేసుకోవాలి బ్యాటర్ మొత్తాన్ని ఫిల్ చేసుకున్న తర్వాత మనము ఒకసారి గిన్నె మొత్తాన్ని ట్యాప్ చేసుకుందాము ఇలా ట్యాప్ చేసుకోవటం వల్ల ఎయిర్ బబుల్స్ అన్నీ మంచిగా పోతాయి ముందే నేను ఇసుకను అనేది వెయిట్ చేసి పెట్టుకున్నాను ప్యాన్లో వేసుకొని వెయిట్ చేసి పెట్టుకున్నాను కదా ఇందులో స్టాండ్ అనేది వేసుకునేసి స్టాండ్లోకి పెట్టేసుకున్నాను ఈ స్టాండ్లోకి కేక్ అనేది పర్ఫెక్ట్గా పెట్టుకునేసి మూత పెట్టుకోండి ఎక్కడ గాలిపోకుండా సో దట్ ఈ కేక్ను మనం థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ కుక్ చేసుకున్నాము థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ లోకల్లా మనకి ఈ కేక్ అనేది కుక్ అయిపోయేసి ఉంటుంది చూడండి ఒక టూత్పిక్ను కుచ్చేసి కేక్ కుక్ అయిందా లేదా అని చూసుకుంటే సరిపోతుంది ఒకవేళ కుక్ కాకపోతే ఇంకో ఫైవ్ మినిట్స్ పెట్టండి థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే కేక్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది ఈ కేక్ అనేది ఇప్పుడు మనకు కంప్లీట్గా చల్లారిపోవాలి కంప్లీట్గా చల్లారక ముందు కేక్ను పీసెస్గా కట్ చేస్తే మనకు పీసెస్ అనేది సరిగ్గా రావు సో దట్ కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత కట్ చేసుకుంటే చేతులు కాలకుండా ఉంటుంది సో దట్ నాకు ఇక్కడ బటర్ పేపర్ కూడా కంప్లీట్గా లూజ్ అయిపోయింది సో ఇక మనం దిన్ని పీసెస్కి కట్ చేసుకోవటం కోసం ముందుగా నేనైతే నైఫ్ తోటి ఎన్ని పీసెస్ కావాలో అన్ని పీసెస్కు కాట్లు అయితే పెట్టుకుంటున్నాను సో కాట్లు పెట్టేసుకున్న తర్వాత పై లేయర్ మొత్తాన్ని నీట్గా కట్ చేసుకుంటున్నాను పై లేయర్ కొంచెం హార్డ్గా ఉంటుంది ఈ పై లేయర్ నాకు యూజ్ అవుతుంది ఎందుకు ఏంటి అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి చెప్తాను సో ఇక ఇప్పుడు మొత్తం పై లేయర్ మొత్తాన్ని నీట్గా ఏమీ లేకుండా కట్ చేసుకున్నాను కదా ఇక చూడండి ఎంత మంచిగా మనకు జాలీలు అనేది కనపడుతున్నాయో మనం ప్రేమిక్స్తో కేక్స్ తయారు చేసుకుంటే చాలా బాగా ఉంటుందండి మామూలుగా మనము అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా దానికంటే చాలా బాగుంటుంది ఇప్పుడు నేను కంప్లీట్గా పీసెస్ అనేది కట్ చేశాను నేను ఈ కేక్ను త్రీ పీసెస్గా కట్ చేసుకున్నాను మీకు ఎక్కువ హైట్గా ఉంటే ఇంకా ఎక్కువ పీసెస్ కూడా కట్ చేసుకోవచ్చు చూడండి చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి కదా పాన్జెస్ చేసాన్ని సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది చాలా ఎమ్మీగా ఉందండి చూడటానికి తినడానికి కూడా ఈ పీసెస్ అన్ని కట్ చేసిన పీసెస్ అన్ని చూడండి ఇలా అయితే అరేంజ్ చేసుకున్నాను నేను మనం రెడ్ వెల్వెట్ కేక్ కదా తయారు చేసింది రెడ్ కలర్లో వస్తుందా రాదా అని మీకు అందరికీ డౌట్ రావచ్చు కానీ చాలా బాగా మంచి రెడ్ కలర్ అయితే వస్తుంది ఇందాక మనము పీసెస్ అన్నిటినీ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పీసెస్ అన్నింటినీ కట్ చేసి పెట్టుకోవటమే కాకుండా నేను ఇక్కడ సైడ్స్ కూడా ఉండే లేయర్ని కూడా కట్ చేసి పెట్టుకుంటున్నాను ఈ సైడ్ పీసెస్ అనేది మనకు చాలా వరకు హార్డ్గా ఉంటాయి ఈ హార్డ్గా ఉండే పీసెస్ మొత్తాన్ని నీట్గా కట్ చేసుకోవటం వల్ల మనకు బేకరీ స్టైల్లో కేక్ అనేది ఉంటుంది ఒకవేళ మాకు హార్డ్గా ఉన్న పర్లేదు చాలా బాగానే ఉంటుంది వేస్టెస్ కాకూడదు అని అనుకున్న వాళ్ళైతే అలానే ఉంచేసుకునేసి కేక్ను డెకరేషన్ చేసుకోవచ్చు అలా చేసుకున్న సాఫ్ట్గానే ఉంటుంది బట్ హెవీ సాఫ్ట్ కావాలి మంచిగా బేకరీ స్టైల్లో పర్ఫెక్ట్గా కావాలి అంటే అలా కట్ చేసుకోండి అలానే కేక్ను సైడ్స్కి మొత్తం నీట్గా త్రీ లేయర్స్ పెట్టేసి నీట్గా కట్ చేసుకున్నాను ఇందాక మనము ఎక్స్ట్రా పీసెస్ కట్ చేసుకున్నాం కదా దాన్ని మొత్తాన్ని పొడి చేసుకుంటున్నాను ఇప్పుడైతే టర్న్ టేబుల్ పెట్టేసుకునేసి టర్న్ టేబుల్ మీద మనం బేకింగ్కు ఏ ట్రైన్ అయితే కింద యూజ్ చేయాలనుకుంటున్నామో ఒక ప్లేట్ కానీ లేకపోతే కార్డ్బోర్డ్ని కానీ పెట్టేసుకునేసి కేక్ మీద క్రీమ్ను కొంచెం అప్లై చేసేసి కేక్ను పెట్టుకొనేసి క్రీమ్ అనేది అప్లై చేసుకోవడం కోసం ముందుగా షుగర్ షూరప్ తోటి డిప్ చేసుకోవాలి షుగర్ సిరప్ అనేది మంచిగా డిప్ చేసుకుంటే అంత మంచిగా కేక్ అనేది సాఫ్ట్గా ఉంటుంది అని ఓవర్గా మనము వాటర్ని డిప్ చేసినా కానీ కేక్ అనేది కింద పడిపోతూ ఉంటుంది తినటానికి కూడా అంతగా ఉండదు సో షుగర్ సిరప్ మొత్తాన్ని అప్లై చేసేసి క్రీమ్ మొత్తాన్ని అప్లై చేసేసిన తర్వాత నేను ఇక్కడ కొంచెం నా దగ్గర స్ట్రాబెర్రీ క్రష్ ఉంది సో స్ట్రాబెర్రీ క్రష్ అనేది అప్లై చేశాను సో అదేవిధంగా కింద కేక్ను పెట్టేసుకునేసి షుగర్ సిరప్ను డిప్ చేసుకునేసి క్రీమ్ను వేసుకునేసి ఇక స్ట్రాబెర్రీ సిరప్ను వేసేసుకుంటూ అప్లై చేసేసుకుంటూ ఉండాలి అలానే అన్ని లేయర్స్ను అలానే పెట్టుకోవాలి సో దట్ ఇక కేక్ అనేది చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంది కదా సో ఇక లేయర్స్ అన్నిటిని కంప్లీట్గా అయిపోయాయి నాకు ఇంకా పైన టూ లేయర్స్ పెట్టేసాను టూ లేయర్స్ అయిపోయిన తర్వాత ఇంకా పై లేయర్కి కూడా సేమ్ అదే విధంగా పైన కేక్ను అనేది పెట్టేసుకునేసి షుగర్ సిరప్లోకి వాటర్ అనేది యాడ్ చేసేసుకునేసి క్రీమ్ అనేది అప్లై చేసుకునేసి నీట్గా స్ప్రెడ్ చేసుకునేసి సైడ్స్ కూడా క్రీమ్ మొత్తాన్ని నీట్గా నేను పైపింగ్ బ్యాగ్తోనే చేస్తున్నాను పైపింగ్ బ్యాగ్ తోటి మనము క్రీమ్ను అనేది అప్లై చేయటం వల్ల క్రీమ్ అనేది మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది అంతేకాకుండా అన్నెసెసరిగా ఉండదు సో పైపింగ్ బ్యాగ్లో ఫిల్ చేసుకునేసి క్రీమ్ మొత్తాన్ని సైడ్స్ కూడా అప్లై చేసేసుకునేసి నీట్గా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా కేక్ను స్ప్రెడ్ చేసుకోవటం చాలా వరకు రాదు కానీ కొంతవరకు ట్రై చేస్తూ ఉంటే వన్ ఆర్ టూ టైమ్స్ ట్రై చేస్తూ ఉంటే బేకరీ స్టైల్లో మనమే కేక్ని అనేది ప్రిపేర్ చేయొచ్చు ఎనీవేస్ నాకు కూడా ఇప్పటికి కూడా అంత పర్ఫెక్ట్గా రాదు సో చేస్తూ చేస్తూ ఉంటూ ఉంటాను సో దట్ అలా అనేది వస్తూ ఉంటుంది ఇప్పుడు నేనైతే హార్ట్ షేప్ అనేది మిడిల్లోకి కట్ చేసుకునేసి హార్ట్ షేప్ అనేది ఇలా పెట్టుకున్నాను సో మనము వ్యాలంటైన్స్ డే స్పెషల్గా చేస్తున్నాం కాబట్టి మనకి ఇష్టమైన వాళ్ళకు హాట్ షేప్ని ఇలా వేసామనుకోండి చాలా అంటే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది దీని చుట్టూ మనం క్రష్ చేసి పెట్టుకున్న కేక్ మిక్చర్ ఉంది కదా దాన్ని అనేది అప్లై చేసుకోవాలి ఒకవేళ మీరు కేక్ అనుకోండి చాలా వరకు చిన్న కేక్ చేశారు అనుకోండి ఇంకో కేక్ను కూడా పెట్టుకోవాల్సిన వస్తుంది సో నేను పెద్ద కేక్నే చేశాను కాబట్టి నేను సైడ్స్ మొత్తం కట్ చేశాను ఫ్ల లేయర్ మొత్తం కట్ చేశాను అది నాకు సరిపోయింది ఇప్పుడు మిడిల్లో కూడా కేక్ యొక్క స్మాష్ చేసుకున్న పీసెస్ మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి అలానే సైట్స్ కూడా మనం అప్లై చేసుకోవాలి సైట్స్కి అప్లై చేసుకునేటప్పుడు ఇలాంటి ఒక ఏదైనా మన దగ్గర ఏటీఎం కార్డ్స్ కానీ లేకపోతే మన ఇంట్లో ఏవైనా కేక్ డెకరేషన్స్కి యూస్ చేసుకునేటివి కానీ ఉంటాయి కదా వాటికి మనము ఇలా పెట్టేసుకునేసి పైకి అంటూ ఉంటే మనకు కంప్లీట్గా అనేది స్ప్రెడ్ అవుతాయి నార్మల్గా చేతో వేయాలి అంటే అది సామాన్యమైన పని కాదు అలానే పైన ప్లెయిన్గా లేకుండా ఉండటం కోసం స్టార్ నోజులు పెట్టేసుకునేసి ఇలా నేను కొంచెం డిజైన్ అయితే వేస్తున్నాను అలానే కింద కూడా ప్లెయిన్గా ఉంది ప్లేట్ కనపడుతుంది ఇలా ప్లేట్ కనపడకుండా ఉండటం కోసం స్టా అదే స్టార్ నోజులతోటి ఇక కింద చిన్న చిన్నగా ఫ్లవర్ వేస్తున్నాను ఈ ఫ్లవర్స్ అనేది చూడండి సో కేక్ లుక్ అయితే ఈ విధంగా ఉంది కేక్ మొత్తం తయారైపోయింది కదా ఇంకా ప్లెయిన్గా బేకరీ స్టైల్లో ఇంకా పర్ఫెక్ట్గా కనపడాలి అని సిల్వర్ బాల్స్ అయితే ఇలా పెడుతున్నాను సో సిల్వర్ బాల్స్ మొత్తం పెట్టేసిన తర్వాత కేక్ లుక్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది సో అలానే సైడ్స్కి కూడా పెట్టేసుకుంటున్నాను అలానే కింది సైడ్ కూడా పెట్టేసుకుంటున్నాను ఒకవేళ సిల్వర్ బాల్స్ బదులు మీ దగ్గర గోల్డెన్ కలర్ బాల్స్ ఉన్నాయనుకోండి అవి కూడా పెట్టుకోండి చాలా బాగుంటాయి ఇవేమీ లేవు మా దగ్గర ఇంకా కొంచెం అట్రాక్టివ్గా కనపడాలనుకుంటే మీ దగ్గర షాప్స్లో చిన్న చిన్న జెమ్స్ అలా దొరుకుతాయి కదా అవి కూడా పెట్టుకోండి ఒకవేళ అవి కూడా లేవు హ్యాపీగా సింపుల్గా ఇలానే ఎంజాయ్ చేస్తామంటే ఇలానే మీరు ఎంజాయ్ చేయొచ్చు సో ఇవన్నీ కొంచెం డెకరేషన్గా కనపడటం కోసం మాత్రమే మనము తినడానికి టేస్ట్గా అనిపిస్తాయి సో దట్ కొంచెం పిల్లలకు చూడంగానే అట్రాక్టివ్గా అనిపిస్తాయి మనకు ఇష్టమైన పార్ట్నర్కు ఇలా ఇచ్చామనుకో సేమ్ బేకరీ స్టైల్లో తెచ్చాము అనే ఫీలింగ్ వాళ్ళకు కూడా కలుగుతుంది అందుకే నేను ఇలా చేస్తున్నాను నేను ఇలా చేస్తూ ఉంటే మనకు ఇంకొకరు సహాయం చేస్తే బాగుంటుంది అని మనం అనుకుంటాం కదా సో దట్ అలానే నాకు ఇది సహాయం చేస్తూ ఉంటుందన్నమాట ఎనీ టైము మా హనీ నాకు ఇట్లా కేక్స్ తయారు చేసేటప్పుడు చాక్లెట్స్ తయారు చేసేటప్పుడు వంట చేసేటప్పుడు అవి చేయినా ఇవి చేయినా అంటే చిన్నగా అది చేస్తూ ఉండి ఇది చేస్తూ ఉండి అని నేను చెప్తూ ఉంటాను సో అది నాకు కూడా ఇలా హెల్ప్ చేస్తూ ఉంటుంది సో అది కూడా ఇంకా సిల్వర్ బాల్స్ వీటన్నిటిని పెడుతూ ఉంది వాడు కూడా పెడతాడు బట్ వాడికి ఏంటంటే ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండదు వాడికి తినటం మీద ఉన్నంత ఇంట్రెస్ట్ హెల్ప్ చేయటం మీద ఉండదు సో కేక్ మొత్తాన్ని ఇలా నీట్గా మేమిద్దరం కలిసి డెకరేషన్ అయితే చేసాము ఓన్లీ డెకరేషన్ పార్ట్ మాత్రమే దాన్ని హెల్ప్ చేసింది కేక్ మొత్తం నేనే చేసేసాను సో కేక్ మొత్తం లుక్ చూడండి ఎలా ఉందో సేమ్ యాస్టర్స్గా బేకరీ స్టైల్లో కేక్ ఉన్నట్టే ఉంది కదా సో మీకు ఎలా ఉందో కానీ నాకైతే చాలా ఎమ్మెగా ఉంది దీన్ని కంప్లీట్గా ఒక టూ ఆర్ త్రీ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత కేక్ను అనేది సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది పీసెస్ కూడా చాలా బాగా కట్ అవుతాయి యాక్చువల్గా నాకు తెలియకుండానే మా పిల్లలు ఒక పీస్ని అనేది కట్ చేసుకొని తినేశారు సో ఇంకా మీకు కొంచెం చూపిద్దాము ఏం కాదులే అన్నట్లుగా నేను ఇంకా చూపిద్దామని అనుకున్నాను సో చూసారా కేక్ లేయర్స్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో అలానే స్పాంజ్ కూడా చాలా అంటే చాలా బాగుంది కదా దీన్ని ఒకసారి మనం ఫోక్తో కుచ్చేసి ఎలా ఉంది దీని స్పాంజ్ అని చూద్దాము చూడటానికి తినడానికి చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంది ఈ వ్యాలంటైన్స్ డేకి మీరు కూడా ఇలా ఇంట్లోనే కేక్ తయారు మీ లైఫ్ పార్ట్నర్కి ఇవ్వండి చాలా అంటే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు థ్యాంక్స్